हाय अंडी, वेलकम बैक टू ग्रीन ड्रीम्स। मल्ली सेम हार्वेस्ट अंडी। मुनक्कायलु चाला उन्नाय, अभी हार्वेस्ट चेसुकुंदाम। इंका कोनी वेजिटेबल्स उन्नाय, अभी कूडा हार्वेस्ट चेसुकुंदाम। इदि फोर्थ टाइम अंडी नेनु हार्वेस्ट चेयडम। मुनक्कायलु अयिते चाला वस्तुन्नायि रेंडु चेट्लकु कलिपि। ఒకటి మనం కొమ్మతో పెట్టుకున్నది, ఒకటేమో సంగం నుంచి తెచ్చుకున్నదండి। వీటికి ఏం లేదు, పాట్ చేసినప్పుడు కంపోస్ట్, కోకోపీట్, సాయిల్ ఇవే నేను వేసింది। ఎంత బాగున్నాయో ఈ పెద్ద కాయలు చూడండి, ఎంత పొడుగ్గా ఉన్నాయో, ఎంత హెల్దీగా ఉన్నాయో। ఈ మునగ చెట్టుకి మనం నీమ్ ఆయిల్ ఇచ్చినా కానీ లీవ్స్ అన్నీ రాలిపోతున్నాయండి। దీనికి ఏ కెమికల్స్ అసలు ఏమీ ఇవ్వట్లేదు, ఆర్గానిక్గా కానీ నేనేమీ ఇవ్వట్లేదు। బోన్ మీల్ ఒక్కటే నేను దీనికి ఇస్తుంది। అవి పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎంత బోన్ మీల్, ఆ ఫ్లవర్స్ అన్నీ కాయలుగా మారుతాయండి మనకి కాల్షియం వల్ల। ఇక్కడ జాంకాయ ఉంది, ఉడతల భయంతో కవర్లు కట్టుకున్నానండి నేను। అది సైజ్ అయిందో లేదో, మంచి సైజ్ అయింది, అది కూడా హార్వెస్ట్ చేసుకుంటాను। ఇది తైవాన్ జామ్ అండి, సైజ్ చాలా బాగుంటుంది। ఇంకా నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము। చూడండి సైజ్, చూడండి ఎంత బాగున్నాయో। ఇది 2 ఇయర్స్ బ్యాక్ ప్లాంటేనండి, ఇది ఒక్కటి తీయలేదు, నేను అన్నీ తీసేశాను। చాలా హెల్దీగా వచ్చాయి, మళ్ళీ లీవ్స్ అన్నీ తీసేసాను, కనిపిస్తుంది కదా మీకు। ఒక 1/2 కేజీ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చండి। ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అటు సైడ్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం। దీనికి కూడా అంతేనండి, బోన్ మీల్ వేస్తున్నాను। మునగ చెట్టుకి పక్కనే ఉంది కాబట్టి కొంచెం పురుగు ఎక్కువే ఉందండి। దీనికి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను। చూడండి కాయలు ఎంత హెల్దీగా ఉన్నాయో। మనం ప్లాంట్ వేసుకున్నప్పుడే కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసుకోవాలండి। నేను ముందు తీసేసిన ప్లాంట్స్ అన్నీ చిన్న గ్రో బ్యాగ్, అందుకే నాకు అంతగా ఈల్డ్ రాలేదు। ఫస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వచ్చిందండి, తర్వాత నుంచి మొత్తం ఈల్డ్ తగ్గిపోయింది, అందుకే అవి తీసేసాను। ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం। నెక్స్ట్ ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి, మిర్చి ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం। ఈ ప్లాంట్స్ ఒక్కసారి వేసుకుంటే చాలండి, వంకాయ ఇంకా వస్తూనే ఉంటాయి మనకి। ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి। ఇది 1.5 మంత్ అయింది ఈ ప్లాంట్స్ వేసుకొని, ఇది 2nd హార్వెస్ట్। చాలా ఘాటు ఉంటాయండి పచ్చిమిరకాయలు। మిర్చి ప్లాంట్స్కి వాటర్ ఎక్కువ అవసరం లేదు, హెల్దీగానే ఉన్నాయి। పైన ముడత ఉందండి, అంతవరకు ప్రూన్ చేసేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది। ప్లాంట్స్ అన్నిటికీ మంత్లీ వన్స్ కంపోస్ట్, 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్, పురుగు రాకుండా ఇలా మనం కేర్ తీసుకుంటూ ఉంటే మనకి ఈల్డ్ వస్తూనే ఉంటుందండి। డైలీ వన్స్ వాటర్ ఇస్తే చాలు, ఇక సమ్మర్లో అంటే 2 టైమ్స్ ఇవ్వాలి। ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసుకొని, ఇంకా బ్రింజాల్స్ ఉన్నాయండి, గ్రీన్ బ్రింజాల్స్, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం। ఇవి 2, 3 ఉన్నాయి। నెక్స్ట్ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం। ఇవి 365 డేస్ వస్తూనే ఉంటాయి, నేను హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను। ఈ ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్ టబ్లో ఉందండి, బ్లాక్ టబ్లో వేసుకున్నాను। ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను। నెక్స్ట్ చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇది 2nd హార్వెస్ట్ చిక్కుడుకాయలు, కొన్నే ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం। మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయండి, ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం। ఈ మొత్తం 5 ప్లాంట్స్ ఉన్నాయండి, వెడల్పాటి గ్రో బ్యాగ్లో వేసుకున్నాను। నెక్స్ట్ టైం నుంచి నేను కుండీతో సహా చూపిస్తాను, గ్రో బ్యాగ్తో సహా చూపిస్తానండి।
ఇక్కడ కొన్ని ఉన్నాయి. సపోటా చెట్టు ఉందండి, దానికి అల్లుకుంది. ఇది టెర్రర్స్కి చివర్లో ఉందండి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా కొన్ని పైన ఉన్నాయి, మరి వీడియోలో కనపడుతున్నాయో లేవో చూడాలి తర్వాత. ఇంకా కొత్త మొక్కలు నేను ఒక 4 వేసానండి, దొండపాదులు. అందులో 2 మాత్రం బాగా వచ్చాయి. చిగురుతో ఉన్నదే తీసుకున్నాను నేను సిఎస్ఆర్ నర్సరీలో. ఆర్గానిక్ షాప్ అండి, గుంటూరులో అది. ఆయన తెప్పించారు 4 ప్లాంట్స్, అందులో 4 తీసుకున్నాను నేను. చిగురు ఉన్నప్పుడు కొంచెం ఉంది చిగురు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హెల్తీగా ఉందండి. ప్లాంట్ కొంచెం పెరిగింది, ఒక 4 ఫీట్స్ వరకు ప్లాంట్ పెరిగింది. ఒక 4 దొండకాయలు కూడా వచ్చాయి, అది ఈరోజు హార్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.